శ్రీ స్వామి ఆలయం గుడిమల్లం గురించి చరిత్ర మరియు ప్రముఖ ఆకర్షణలను తెలుగులో వివరిస్తుందాం చరిత్ర శ్రీ స్వామి ఆలయం గుడిమల్లం ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోని గుడిమల్లం గ్రామంలో స్థితి చేసిన ఒక ప్రముఖ దేవాలయం ఈ దేవాలయం త్రేతాయుగపు అంతరంగంగా ఉంటుంది ప్రాచీన కాలాల్లోనే ఈ దేవాలయం నిర్మించబడింది పురాతన పురాణాలు ఈ దేవాలయంలో నిర్వచించిన దైవత్వాన్ని వర్ణిస్తాయి ప్రముఖ ఆకర్షణలు స్వామి ఈ దేవాలయంలో ఉన్న ముఖ్య దేవత శ్రీ స్వామి దేవాలయం అందించే ఆకర్షణలలో స్వామి స్థూపం అత్యుత్తమమైనది గుహలు దేవాలయం నిర్మించిన గుహలలో కత్తికేయ గుహలు ఉన్నాయి ఈ గుహలలు ఆకర్షణీయంగా ఉన్నాయి గుడిమల్లం సరస్సు ఉ దేవాలయం సమీపంలోని గుడిమల్లం సరస్సు ప్రముఖ ఆకర్షణం ఈ సరస్సు ప్రశాంత పర్యటన స్థలం మరియు స్వచ్ఛందమైన వాతావరణంతో ప్రశంసించబడుతుంది దొట్ తీరములు ఈ పరశురామేశ్వర స్వామి ఆలయం సమీపంలోని తీరాలు ప్రముఖ ఆకర్షణాలు అలంకరించబడిన తీరలు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి దొట్ శ్రీవాల్మీకి ఆలయం ఈ దేవాలయంలో ఉన్న వాల్మీకి ఆలయం ప్రముఖ ఆకర్షణం వాల్మీకి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ సమీపంలోని వాల్మీకి సమాధిని నిర్మించిన ఆలయం అప్పనగుడి ఆంధ్రప్రదేశ్ కూలంతో నిర్మించబడిన అప్పనగుడి దేవాలయంలో అత్యుత్తమ ఆకర్షణం రామాలయం దేవాలయంలోని రామాలయం ప్రముఖ దేవాలయం సీతారాముల పూజ చేసేవారికి అందుబడుతుంది ధోట్ వైష్ణవ మంటపం దేవాలయం సమీపంలోని వైష్ణవ మంటపం ఒక ప్రముఖ ఆకర్షణం ఇది భగవద్గీతల వాచ్మేయంగా తెలుగులో ప్రదర్శించబడింది కులశేఖర మంటపం ఇది కులశేఖర మూర్తికి ఆరాధన చేసేవారికి అందుబడుతుంది కుందమండల నరసింహస్వామి ఆలయం దేవాలయం సమీపంలోని నరసింహస్వామి ఆలయం ప్రముఖ ఆకర్షణం నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోని కుందమండల గ్రామంలో స్థితి చేసినది దుట్ వేదవళ్లి వనము దేవాలయం సమీపంలోని వేదవళ్ళి వనము ప్రశాంత ఆత్మీయ వాతావరణంతో ప్రశంసించబడుతుంది ఈ వివరాలు ఆధారంగా శ్రీ పరశురమేశ్వర స్వామి ఆలయం గుడిమల్లం గురించి తెలుగులో చెప్పబడినవి దుట్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్